హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో రాష్ట్రంలో రైతులకు మరొక కీలక ప్రకటన అయితే రాబోతుంది. సో రీసర్వేపై రైతులకు నోటీసులు. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం భూములు కావచ్చు, పొలాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, అన్నీ కూడా సర్వేలు అయితే రీసర్వే చేస్తుంది కదా. అయితే ఈ రీసర్వే చేయడానికి భూముల రీసర్వేకి సంబంధించి ప్రత్యేకంగా నిర్వహణ సమయంలో రైతులకు నోటీసుల రూపంలో సమాచారం ఇచ్చిన అనంతరమే తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెవెన్యూ శాఖ జిల్లా అధికారులకు అయితే చెప్పిందనమాట. రైతులకు సమాచారం ఇవ్వకుండా రీసర్వే చేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశారు. గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు విఆర్ఓ, విలేజ్ సెక్రటరీ కూడా రీసర్వేలో భాగస్వాములు కావాలని వెల్లడించారు. అంతేకాకుండా కొత్త భూహక్కు పత్రాల్లో, పట్టాదారు పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులు సరిచేస్తామని రైతులకు తెలియబరచాలని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని కూడా జిల్లాధికారులు అయితే చెప్పారన్నమాట. సో ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సర్వే జరుగుతుందో ఈ రీసర్వేలో ముందుగా రైతులకు నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకు అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం.